Hello friends, today the best summer hair pack anedi meeto share chestunnanandi. Very simple ingredients tho mana kitchen lo unna vaatitone idi easy ga prepare chesukovachu. First aithe din kosam menthulandi. Menthulu anevi night oka 2-3 spoonlu varaku nanabettukovali mee hair length nu batti. తర్వాత ఇందులో 1/4 కప్పు వరకు నేను పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను అది కూడా మీ హెయిర్ కి ఎంత సరిపోతుందో అంత అయితే యాడ్ చేసుకోవాలి సో ఇలా ఈ రెండు వేసేసాక ఇప్పుడు ఇందులో ఆ మెంతులు మనకి పెట్టిన వాటర్ ఉంటది కదా దాన్ని కూడా పక్కన పెట్టుకోండి సో ఈ మెంతులను కూడా యాడ్ చేసుకొన్న తర్వాత ఇందులో ఒక అలోవెరా మొత్తం వేసేసాను సో మీరు జెల్ కూడా యూస్ చేసుకోవచ్చు మొత్తం కూడా వేసేసుకోవచ్చు అలాగే మిక్స్ చేయను కాబట్టి పేస్ట్ అయిపోతుందన్నమాట తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు ఆముదం యాడ్ చేసుకొని ఇలా మెత్తగా చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి లేకుంటే మన జుట్టుక అనేది ఇది ఉండిపోతుందన్నమాట మెంతుల పొడి అనేది సో ఇలా మెత్తగా పేస్ట్ లా చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ మెంతుల వాటర్ అనేది ఉంచాం కదా నానబెట్టుకునేది దాంతో ఫస్ట్ ఒక 5 నిమిషాల వరకు స్కాల్ప్ పట్టించేసి మసాజ్ చేసుకోవాలి తర్వాత ఇలా మంచిగా పాపెట్ తీసుకుంటూ ఈ పేస్ట్ మొత్తం హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి మెంతుల్లో లెసెతిన్ ఉంటుంది దీని వల్ల మన స్కాల్ఫ్ అనేది చాలా సాఫ్ట్ గా అవుతుంది జుట్టు అనేది సిల్కీగా అవుతుంది మెయిన్ గా చుండ్రు ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూస్ అవుతుందన్నమాట మళ్ళీ జుట్టు పెరగడానికి కూడా ఈ మెంతులు అనేవి చాలా యూస్ అవుతాయి నెక్స్ట్ ఇందులో ఉన్న పెరుగు వచ్చేసి మనకి మంచి సిల్కీ హెయిర్ కోసం అయితే యూస్ చేసుకోవచ్చు అలాగే సమ్మర్ లో కాబట్టి స్కాల్ఫ్ ని చల్లబర్చడానికి కూడా మంచిగా యూస్ అవుతుందన్నమాట మనకు అలోవెరా అనేది జుట్టుకి నేచురల్ కండిషనర్ లాగా యూస్ అవుతుంది సో ఇలా ఈ ప్యాక్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత 20 నిమిషస్ ఉంచేసినాక మంచిగా మైల్డ్ షాంపూ తో వాష్ చేసుకోవాలి సో ఇప్పుడైతే కొంచెం ఇలా ఉంటుందండి కొంచెం మెంత్ పొడి అనేది జుట్టుక అనేది ఉంటుందన్నమాట మనం వాష్ చేసినాక కూడా సో కొంచెం డ్రై అయినాక ఇంకా జుట్టుకి అది అనేది రాలిపోతుంది ఏం ప్రాబ్లం లేదు సో జుట్టు అనేది చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ డే అయితే చెప్పాల్సిన అవసరం లేదన్నమాట నేను ఫోటోస్ అయితే యాడ్ చేస్తాను మీ జుట్టుని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత సిల్కీగా ఉంటుంది హెయిర్ అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ థంబ్నైల్ లో చూసిన ఫోటో నేను ఈ ప్యాక్ యూస్ చేయకముందన్నమాట నా జుట్టు చూస్తే మీకే అర్థమవుతుంది థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్